గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా సంస్కరణల పేరిట ఎలక్ట్రిసిటీ, కోల్, రైల్వేస్ ఇలా అనేక రంగాల్లో ప్రైవేటైజేషన్ అనేది మొదలుపెట్టింది. ఈ సంస్కరణలు ఖచ్చితంగా దేశానికి అవసరమే, కానీ వాటిని అమలు కూడా అంతే జాగ్రత్తగా చేస్తారా అనే దాని మీద ప్రశ్న సార్. అండ్ ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం విషయంలో కూడా కొంత అనుమానాలు ఉన్నాయి ప్రజలకి అనేదాని మీద. శ్రీ లక్ష్మి, నేను ప్రభుత్వంలో చేరినప్పుడు 40 ఏళ్ల క్రితం, ఆనాడు ఏమిటంటే కాస్త మనసున్న వాళ్ళందరూ కూడా సోషలిస్టులు. సోషలిజం అంటే ప్రభుత్వ రంగం, ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేట్ రంగం అంటే చెడ్డది, వాళ్ళంతా కూడా విలాసాలు అనుభవిస్తున్నారు, ఇలాంటి ఆలోచన నాకు కూడా ఉండేది. ప్రభుత్వంలో చేరిన కొద్దిళ్లలోనే ఇందాక మన వాళ్ళు చెప్పారు, విశాఖపట్నం స్టీల్ ప్రాజెక్ట్ ఆనాడు దేశంలో అతిపెద్ద పరిశ్రమది. 8,000 కోట్ల రూపాయలు, నేను చెప్పేది 1978, 1979, 1980 కాలంలో 8,000 కోట్ల రూపాయలు పెట్టుబడి. ఇవాళ బహుశా దానికి విలువ ఎంత ఉంటుందో మీరు లెక్కేసుకోవచ్చు. ఈ 40 ఏళ్లలో రూపాయి విలువను చూసినట్టయితే బహుశా ఇంకో 20 రెట్లు ఎక్కువ ఉంటుంది ఇవాళ రూపాయల ప్రకారం. దేశంలో అతిపెద్ద పెట్టుబడి. దానికి నేను స్పెషల్ ఆఫీసర్గా పనిచేశాను రాష్ట్ర ప్రభుత్వం తరఫున. అక్కడ భూసేకరణ, పునరావాసం, కార్మికుల విషయాలు, రాష్ట్రంతో సంబంధాలు ఇవన్నీ చూసాను. ఆ కారణంగానే 8,000 మంది అక్కడ నిర్వాసితుల కుటుంబాల్లో యువతకి ప్రత్యేకంగా శిక్షణనిచ్చి వాళ్ళని పనికి తయారు చేసి, ఊరికి పని లేనటువంటి ఉద్యోగాల్లో కాదు, నిజంగా పనికొచ్చే ఉద్యోగాల్లో, వాళ్ళ ఉత్పాదకత ఉండే ఉద్యోగాలు సృష్టించి వాళ్ళకి దాని నైపుణ్యాన్ని ఇచ్చి వాళ్ళందరికీ శాస్త్రం ఉపాధి ఇవ్వగలిగాను. ఆ ఉద్యోగంలో ఉన్నప్పుడు నాకు అర్థమైంది, భారతదేశంలో ప్రభుత్వ రంగము అంటే అధికారంలో ఉన్న వాళ్ళ ప్రైవేటు రంగము, ఇది ప్రజలతో సంబంధం లేదు. పబ్లిక్ అన్న మాట ప్రజలను మనం అనుకుంటున్నాం, ప్రజలు కాదు ఇది. అధికారంలో ఉన్నవాడు అందలం ఎక్కి సొంత లాభం కోసం పనిచేసే రంగం అయిపోయింది, ప్రజల రంగం కాదు. నీకు నాకు కావాల్సిందంటే ఒక బ్యాంకు, మీరు బ్యాంకర్స్ అని ప్రస్తావించారు, లేకపోతే ఒక విద్యుత్ కర్మాగారం, లేకపోతే ఎరువుల కర్మాగారం, లేకపోతే కార్ల కర్మాగారం, స్కూటర్ల కర్మాగారం, మరొకటి ఏదైనా సరే. మనకు కావాల్సిందేంటి, నాకు ఈ కారు బాగా నడుస్తుందా లేదా, మైలేజ్ బాగా ఇస్తుందా లేదా, పొల్యూషన్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, రిపేర్ లేకుండా ఉంటుందా లేదా, ఖరీదు సరసంగా ఉందా లేదా. ఇది బాగుంటే ఎవడు ఉత్పత్తి చేశాడు, నీకు ఎందుకయ్యా? ప్రభుత్వ రంగం అయితే ఏంటి, ప్రైవేట్ రంగం అయితే? ప్రభుత్వ రంగం అంటే మీ నెత్తి మీద వచ్చింది కిరీటం పెట్టారా? ప్రైవేట్ రంగం అంటే పాకిస్తాన్ వాడు వచ్చింది ఆక్రమించాడా? మన దేశంలో మనం ఉత్పత్తి చేస్తున్నాం. దానికి ఒక బ్రాండ్ పెట్టాం, దీనికి ఒక బ్రాండ్ పెట్టాం, దానికి లేబుల్ పెట్టాం, దీనికి లేబుల్ పెట్టాం. వినియోగదారుడికి కావాల్సింది సరసమైనటువంటి ధరకి మంచి నాణ్యతతో ఉత్పత్తి అందుతోందా లేదా, నా అవసరం తీరుతోందా లేదా. ఒకప్పుడు గవర్నమెంట్ సబ్బులు తయారు చేసేది, సబ్బుల ఫ్యాక్టరీ గవర్నమెంట్లో ఉండేది. మోడర్న్ బ్రెడ్ అని చెప్పిన గవర్నమెంట్ ఫ్యాక్టరీ అది. స్కూటర్లు, ఏపీ స్కూటర్స్ అని కంపెనీ పెట్టి దిక్కుమాలిన వాళ్ళు ఒక్క స్కూటర్ తయారు చేయాలి. నేను ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉంటే నాకు 100 కొద్ది ఫోన్ కాల్స్, సార్ 2,000 రూపాయలు డిపాజిట్ కట్టాను సార్, 5 ఏళ్ళైంది 10 ఏళ్ళైంది, ఒక స్కూటర్ కూడా రాలేదు సార్ ఇప్పిస్తారని. నాకు అవమానం అనిపించింది. అరే, ప్రభుత్వం 1,000 రూపాయలు డిపాజిట్లు తీసుకుని కనీసం స్కూటర్లు కూడా ఇవ్వకుండా ఉంది. ప్రభుత్వ రంగం అని నిర్మాకం అని చెప్పాను. టెలిఫోన్లు ఆనాడు ప్రభుత్వ రంగం అన్నారు. దేశం మొత్తంలో 70 లక్షల మంది టెలిఫోన్లు అందాలి 50 ఏళ్ల కాలంలో. ఈవేళ దేశం మొత్తంలో 100 కోట్ల మంది టెలిఫోన్లు ఉన్నాయి, 100 కోట్ల మందికి ఉన్నాయి. నాకు కావాల్సిన టెలిఫోన్ సరసంగా ఉంది, ఇదిగో మీతో హాయిగా మాట్లాడగలుగుతున్నాను, దూరంగా ఉండుకోవడాను, తక్కువ ఖరీదుతో ప్రపంచంలో ఎవరితో ఫోన్ చేయగలుగుతున్నాను, టెక్నాలజీతో మెసేజ్ దగ్గర అన్నీ అందుతున్నాయి. ఇది కావాలన్నా, లేదా ప్రభుత్వమే చేయవలను అది కావాలన్నా నాకెందుకు? ఒకసారి ఆలోచించండి మీరు. ఈ ప్రభుత్వము ప్రైవేట్ రంగం అన్నది పూర్తిగా మిథ్యావాదము, అనవసరవాదము, వితండవాదము. పిల్లి నల్లదా తెల్లదా నాకు అనవసరం, పిల్లి ఎలుకల్ని పట్టాలా, ఈ మాట అన్నది ఆనాటి చైనీస్ నాయకుడు డెంగ్ షాపింగ్. మనకు కావాల్సింది ఈ సంస్థ, ఈ వ్యాపారం నా ప్రయోజనాలు, ఒక పౌరుడిగా వినియోగదారుడిగా నా ప్రయోజనాలు నెరవేరుస్తుందా లేదా, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలను ఇస్తుందా లేదా. అలా ఆలోచిస్తే ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, మీరు అన్నట్టుగా ప్రైవేటీకరణ చేస్తున్నప్పుడు లంచాలు మింగకుండా, నిజాయితీగా ప్రజాప్రయోజనాలను కాపాడే రీతిలో, పోటీని ప్రోత్సహించే రీతిలో, మళ్ళీ పోటీని అణగదొక్కేసి ఆస్తికి ఇవ్వకుండా ఆ ఏర్పాట్లు కావాలి. దానికోసం మనం బలమైన స్వతంత్ర సంస్థలు పెట్టుకున్నాం, ఏర్పాట్లు చేసుకున్నాం. కానీ ఎందుకని మనకు నమ్మకం లేదు అలా చేస్తారని? ప్రభుత్వాల్లో అవినీతి కానీ, ఆశ్రిత పక్షపాతం కానీ, లేకపోతే పోటీని లేకుండా చేసే తత్వం కానీ, మోనోపలి గుత్తాధిపత్యాన్ని పెంచే తత్వం సహజంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ వాదన ఒక అడుగు ముందే తీసుకెళ్ళండి. ప్రభుత్వాల్లో ఆశ్రిత పక్షపాతము, అవినీతి, గుత్తాధిపత్యం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో వ్యాపారం నడిస్తే అది ప్రజలకు పనికి వస్తుందా? ప్రభుత్వంలో వైఫల్యాన్ని మనం చెప్తున్నాం. ఆ ప్రభుత్వమే కదా ప్రభుత్వ రంగ సంస్థ అంటే, ఇంకా వాళ్ళు ప్రజలకు మంచి ఎలా చేస్తారు? అక్కడున్న ఉద్యోగులకు మంచి చేసుకుంటారు, అది నడిపే యజమానులకు మంచి చేసుకుంటారు, లేకపోతే మొత్తాన్ని శాసించే నాయకులకు మంచి చేసుకుంటారు, ప్రజలకు మాత్రం మంచి జరగదు. అంచేత ప్రభుత్వ రంగమా ప్రైవేట్ రంగమా అనేది పూర్తిగా అప్రస్తుతమైన వివాదము. ప్రభుత్వం చేయాల్సిన పని ఇందా చెప్పాను, చట్టబద్ధ పాలన. ఇది పూర్తిగా ప్రభుత్వ రంగం కావాలి. ఎవరు కూడా జైళ్లు ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్లో ఉండదని ఉండాలని ఎవరు అంటలా. పోలీస్ స్టేషన్లు ప్రభుత్వంలోనే కానీ ప్రైవేట్లో ఉండాలని ఎవరు అంటలా. కోర్టులు ప్రభుత్వంలోనే కానీ ప్రైవేట్లో ఉండాలని ఎవరు అంటలా. ఇవన్నీ ఏం నడుపుతున్నారయ్యా? బాగా నడపండి, మీరు చేయాల్సిన పనులు చేయండి. ఈ దేశంలో 170 మంది జైళ్లలో మగ్గుతున్న వాళ్ళంతా కూడా కేవలం డబ్బు లేక, బెయిల్ ఇవ్వలేని కారణంగా మగ్గుతున్న వాళ్ళ శిక్ష కూడా పడకుండా ఏ న్యాయం అందుతుంది? అది చేయండి, న్యాయాన్ని అందించి ఏర్పాటు చేయండి, అందరికీ సమన్యాయాన్ని ఇవ్వండి, జనాన్ని చావగట్టకుండా మంచి విద్య ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, మంచి మరుగు సదుపాయాలు కల్పించండి. భారతదేశంలో పోర్టులన్నీ కలిపితే చైనాలో ఒక్క పోర్టుకి సమానం కాదు. సిగ్గుపడాలి కదా మనం. అంచేత ప్రభుత్వం చేయాల్సిన పనులు బోల్డ్ ఉన్నాయి, దాన్ని నిర్లక్ష్యం చేసి చేయని అవసరం లేని, చేయకూడని, ప్రైవేట్ రంగం సమర్థంగా చేసే పనుల్ని, పోటీని చంపేసి మరీ చేపట్టడం వల్లే భారతదేశం పూర్తిగా ఆర్థికంగా దెబ్బతిన్నది. ఇంకా ఇప్పటి నుంచి ఇంకా కోలుకోవాలి. ఇప్పటికి కూడా ఇంకా ఆ గతకాలపు వాసనలు, ఆ పిడివాదం ఇంకా మన మనసులను ఆక్రమిస్తున్నది. కనీసం మీ తరం దాన్ని ఛేదించాలి. చాలా స్పష్టంగా ఏం కావాలి మనకి పౌరులంగా, వినియోగదారులుగా? మంచి ప్రమాణాలతో తక్కువ ఖర్చుతో నాకు సేవలు, వస్తువులు అందవలను. ఎవడు చేశాడో నాకు అనవసరము. ప్రభుత్వం తన పని తాను సరిగ్గా, సక్రమంగా, నిజాయితీగా, సమర్థంగా చేయవలను. దట్స్ ఆల్. ఇంకా మూడో మాట అవసరం లేదు మనకి. కాబట్టి ప్రభుత్వం ఏమి చేయవలను? ప్రభుత్వ ప్రమేయం లేకుండా మార్కెట్ ఏమి చేయగలదు? మార్కెట్లో అన్యాయం జరగకుండా వినియోగదారులను కాపాడడం కానీ, పోటీని ప్రోత్సహించడం కానీ ప్రభుత్వం ఏర్పాట్లు చేయగలదు. ఇంతే మనం ఆలోచించాల్సింది. అంతకుమించి పిడివాదంలోకి వెళ్ళొద్దు. ఈ ప్రభుత్వ రంగము, ప్రైవేట్ రంగం అనేది పూర్తిగా నా దృష్టిలో, కొంచెం కఠినమైన పదాలు వాడుతున్నాను, బోటకమైన చర్చ.